ఇంగ్లీష్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. నాకు చేతనే బాగా చేయలేదు అని చెప్పడం కానీ బాగా చేశాడు. కానీ వెంకటేష్ ఎందుకో డామినేషన్ గా అనిపించింది నాకు. వెంకటేష్ గారు డామినేషన్, వెంకటేష్ నిజంగా ఎక్సలెంట్ అసలు. ఓకే చెప్పండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే, ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ కాబట్టి బాగానే ఉన్నాయి. ఇంకా డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగా చేశాడు, బాగానే చేశాడు. అంటే స్టోరీ కొత్తగా, కొత్త స్టోరీ ఏం కాదు కానీ ఇంకా ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్గా చూపించాడు. పాయల్ రాజ్కుట్ ఎలా చేసింది? పాయల్ రాజ్కుట్ ఇంకా వెంకటేష్ పక్కన బాగానే ఉన్నాడు ఈసారి. అంటే మరి ఆర్ఎక్సండర్లో అలాంటి క్యారెక్టర్ ఏం కాదు కానీ నీట్ క్యారెక్టర్. ఓకే, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? సినిమా అయితే నాకైతే నచ్చిందండి, చాలా బాగుంది. రియల్లో కూడా వాళ్ళిద్దరు మామూలుడే కదా, దీంట్లో కూడా మామూలుడే, వాళ్ళ కెమిస్ట్రీ మంచిగా. నిజంగా చెప్తున్నాండి, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్క్అవుట్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే మూవీలో? హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అంటే వాళ్ళకి కాస్త ఇంపార్టెన్స్ అయితే ఉందండి, మరీ అంత నచ్చింది. పాయల్ రాజ్కుట్ నిజంగా క్యారెక్టర్ నిజంగా బాగుంది. పవన్ కళ్యాణ్తో నిన్న వరుణ్ చేస్తూ ఈరోజు నాగ చైతన్య తోటి వెంకటేష్ గారు మింగిల్ అయిపోయి యాక్ట్ చేయటం అనేది ఆయనకి ఎవరితో చేసినా ఆయన మార్క్ ఆయన చూపించేసుకుంటాడు. ఆయనతో యాక్షన్ చేయటం అనేది అందరితో మనలో ఒకడిగా కలిసిపోయే ఒక వ్యక్తిగా ఆయన యాక్షన్ చూపిస్తాడు. ఒక మామయ్య అంటే ఎలా ఉంటాడు అనేది వెంకీ మామ ఈ ఫిల్మ్లో ఎక్సలెంట్గా యాక్షన్ చేసి చూపించారు. అది వన్ షుడ్ సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎక్స్పీరియన్స్గా మనం చూస్తే చాలా తెలుస్తుంది. ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే కొన్ని చెప్పలేము, ఆ ఎమోషన్స్ అలా ఉన్నాయి మూవీలో. యా ఎక్సలెంట్గా వాళ్ళు నిజ జీవితంలో కూడా మామూలులే, కానీ ఇక్కడ దాన్ని ఇంకా బాగా సినీ స్టైల్లో చాలా బాగా చూపించారు. ఎమోషన్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, కానీ ఎమోషన్స్ అండ్ ఫైట్స్ అండ్ కామెడీ అండ్ డైలాగ్స్ రావు రమేష్ గారి కానీ ఇవి కానీ నాజర్ గారు ఈత గారు ఇవి అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ వారు బాగా చేశారు. చూడాల్సిన సినిమా డెఫినెట్గా అది మామూలు యొక్క బంధాన్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. అది ఇంకా బాగుంటుంది దాని ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. నేను ఈ ఫిల్మ్లో చేయలేదు, అయినా కానీ ఈ సినిమా గొప్పగా ఉంది, అందరూ చూడాలి. చూస్తేనే తెలుస్తుంది కొన్ని విషయాలు, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్, వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. నువ్వు ఎలాగో వచ్చి పెట్టు, నువ్వు అలాగ అక్కడి నుంచి పెడతావు. సినిమాలో ఇది లేదు ఇది ఉండదు అని చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమాలో అన్ని రకాలు ఓవరాల్గా ఫుల్ మసాలా మూవీ ఇది. మంచి బిర్యానీ తిని మంచి డ్రింక్ తాగినట్టు ఎలా ఉంటుందో సినిమాకి వెళ్ళి ఏం కొనకుండా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్తో హ్యాపీ బయటికి రావచ్చు. వెంకటేష్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ మొత్తం వెరీ గుడ్ అసలు. వెంకటేష్ ఇంతకు ముందు సినిమాలు చూసిన కంటే ఇప్పుడు చాలా చాలా బాగున్నాడు వెంకటేష్. నాగ చైతన్యకి వచ్చేసరికి వెంకటేష్ కంటే చిన్న, నాగ చైతన్యది చిన్న తక్కువ చేశారు. కానీ లాస్ట్ 40 మినిట్స్ ఏంటంటే అది ఫుల్ఫిల్ చేస్తారు. లాస్ట్ 40 మినిట్స్ సినిమాకి హైలైట్, ఎలక్ట్రిక్ బ్యాక్. మా సినిమా ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ 20 మినిట్స్ ఎలా ఉంటుందంటే ఒక కామెడీ పరంగా ఒక మసాలా పరంగా ఉంటుంది. లాస్ట్ 40 మినిట్స్ అయితే మిలిటరీ పరంగా అసలు పూర్తి మిలిటరీ బ్యాక్ డ్రాప్ని తీసుకెళ్ళిపోయాడు. సినిమా ఓవరాల్కి వచ్చేసరికి 5/5 ఇస్తాను నేనైతే. బ్లాక్ బస్టర్, మెసేజ్ ఓరియంటెడ్ ఏం కాదు, కానీ సినిమా ఫుల్ ఫ్యామిలీతో చూడవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫస్ట్ లాస్ట్ 20 మినిట్స్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. మామూలులే కదా, ఇంకా వాళ్ళిద్దరు మామూలుని చూసుకుంటే మన చుట్టుపక్కల చూస్తున్నాం కదా, వాళ్ళ మామూలు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. నిజంగా అంత బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి మధ్యన, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య పోటీ పడి చేశారు, మామూలు మంచి పోటీ పడి చేశారు. సినిమా డిఫరెంట్ ఉందా లేకపోతే రొటీన్? అంటే ఇంత ముందులాగే వెంకటేష్ కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఇంత ముందులాగే కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, రొటీనే. కానీ ఇందులో మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఒకటి యాడ్ చేశారు, దానివల్ల సినిమా మొత్తం ప్లస్ అయిపోయింది. ఒకటి జాతకాలు కన్విన్స్ చేసుకుంటే, అంటే జాతకాలు నమ్ముతారు కదా, మూఢనమ్మకాలు అంటారు కదా, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్. కన్విన్స్ అది ఒక్కటే కన్విన్స్గా ఉండదు. అంటే ఏంటంటే జాతకాలు ఈ కాలం కూడా జాతకాలు అంత బాగా నమ్ముతారా అనే ఒక చిన్న పాయింట్ మనము వదిలేస్తే, ఇగ్నోర్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5 ఇస్తాను బ్లాక్ బస్టర్ సినిమా. ఎందుకంటే సినిమా చూసి చాలా 100% సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను.